దీన్ని ఒమిక్రాన్ వేవ్ అనాలేమో ఎందుకంటే ఒక భారీ ఎత్తున పెరుగుతున్నటువంటి కేసులు భయాందోళనలే సృష్టిస్తున్నాయి అసలు మామూలు రేంజ్లో లేదు కంగారు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ మన అమర్నాథ్ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం ముంబై ఢిల్లీ నగరాల్లో ఒమిక్రాన్ వేవ్ మొదలైంది తెలంగాణలో కూడా కేసులు పెరగడం ప్రారంభమైంది ఆంధ్రాలో కూడా కేసులు స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉన్నాయి ఎన్ని టెస్టులు చేస్తారనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ జనవరి చివరికల్లా లక్ష లక్షల్లోకి చేరొచ్చు ఒమిక్రాన్ ఎవరిని వదలదో అందరికీ సోకుతుంది ప్రపంచవ్యాప్తంగా డేటా చూస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంభై మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు మిగతా పది మందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటే ఇది సూపర్ మైల్డ్ ఒమిక్రాన్ సంపదు ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఉమిక్రాన్ వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్లు తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్లు కానీ ఆంధ్ర ప్రభుత్వ డాక్టర్లు కానీ ఒమిక్రాన్ రోగులను కేవలం విటమిన్ మాత్రలు అంటే బీసీడీ విటమిన్ మాత్రమే మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు జలుబు గొంతులో గరగర కొద్దిపాటి ఒంటి నలత దీని లక్షణాలు కొంతమందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండొచ్చు రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్ళు తాగడం గొంతులో గరగర అంటే సోర్తులు తగ్గించడం కోసం వేడి నీళ్ళలో ఉప్పు వేసి నోట్లో పోసుకుని తలపైకెత్తి గార్గిల్ చేయడం వేడి పాలల్లో పసుపు వేసుకుని తాగడం లేదా అల్లం పసుపు కొద్దిపాటి సుగంధ ద్రవ్యాలతో చేసిన కషాయాన్ని ఒకటి లేదా రెండు సార్లు టీలాగా తాగడం చేయాలి సాధారణంగా లక్షణాలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి జ్వరం ఉంటే డోలో సిక్స్ ఫిఫ్టీ ఒకటి రెండు రోజులు వాడచ్చు తగ్గని పక్షంలో డాక్టర్ని సంప్రదించవచ్చు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు ఆక్సిజన్ అవసరం ఏర్పడదు రుచివాసన పోదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జలుబు లాంటిది ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒమిక్రాన్ సోకిన వారి ఇంట్లోనే ఉండాలనే రూల్ తీసేసింది సోకినా బయటికి వెళ్ళొచ్చు అందరికీ టెస్టులు చేయడం ఓ వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయడం ఇలాంటి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలు చేస్తాయో తెస్తాయో చూడాలి బాధ్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలు పాటిద్దాం ఇలాంటివి మార్చి తర్వాత ఇక ఉండవు వేవ్ అనొచ్చా కేసులు పెరగడాన్ని వేవ్ అని చెప్పాలి అంటే వేవ్ అనుకోవచ్చు కేసులు అయితే రోజుకు లక్షల్లో ఉంటాయి కానీ ఆసుపత్రికి వెళ్ళడాలు అంబులెన్సులు ఇలాంటివి కనబడవు టెస్టులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు చేసుకోపోయినా నష్టం లేదు రెండు మూడు రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి ఒమిక్రాన్ వేవ్ చాలా ఉధృతంగా ఉంటుంది అంటే కేసుల సంఖ్య బట్టి ఉధృతం అంతేగాని డేంజర్గా ఒమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు కేసులు పెరుగుతున్నప్పుడు భయపెట్టి ప్రచారానికి భయపెట్టే ప్రచారానికి దూరంగా ఉండాలి భయం పెరిగితే స్ట్రెస్ వస్తుంది అది గుండెపోటుకి దారి తీయచ్చు ఒమిక్రాన్ కరోనా యొక్క శాంత స్వరూపం ఒమిక్రాన్ దేవుడు లేదా ప్రకృతి ఇచ్చిన అద్భుత వ్యాక్సిన్ ప్రాణాలు తీయదు పైగా యాంటీబాడీలు టీ సెల్స్ రక్షణ ఇస్తుంది అంటే కరోనా వేవ్కి ఇది చివరి దశ ఫిబ్రవరిలో ఫిబ్రవరి కల్లా ఒమిక్రాన్ వేవ్ ముగుస్తుంది మార్చి నుండి మన జీవితంలో లాక్డౌన్లు కట్టలు లాంటివి ఏమీ ఉండవు రెండు వేల ఇరవైలో ప్రారంభమైన చైనాలో రెండు వేల పంతొమ్మిదిలోనే కోవిడ్ నైన్టీన్ ముగింపు దశలో మనం ఉన్నాం అంటే ఇది కరోనా పాండమిక్ నుంచి ఎండమిక్ దశకు మార్చే సందర్భం పాండమిక్ అంటే వ్యాధి వేగంగా విస్తరిస్తూ ప్రాణకాన్ని హాని కలిగించే దిశ దశ ఎండ ఎండమిక్ అంటే ప్రాణాలు హరించదు మన చుట్టూరా ఎప్పటికీ ఉంటుంది మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు కాలంలో అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ మొదలైంది ఆ పాండమిక్లో అనేక మంచి అనిపోయారు కానీ రెండేళ్ళకి అది ఎండమిక్ మాగా మారిపోయింది ఆ వైరస్ పోలేదు హెచ్ వన్ ఎన్ వన్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ఇంకా మన చుట్టూరా ఉంది అది జలుబు కలగజేస్తుంది మనం ఎన్నాళ్ళు అంటే కరోనా రాకముందు జలుబులకు భయపడ్డామా లేదు కదా ఇప్పుడు కరోనా కూడా అలాగే అయిపోయింది ఒమిక్రానికి ఎప్పటికీ పోదు మనకు సోకుతూనే ఉంటుంది సోకినా ఏమీ లేదు జనవరి ఫిబ్రవరి నెలలో లక్షలాది కేసులు రావచ్చు ఆ నెంబర్ చూసి భయపడద్దు లక్షలాది ఒమిక్రాన్ కేసులు ఉన్న అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పాఠశాలలు కళాశాలలు నడుస్తూనే ఉన్నాయి కానీ మన దేశంలో పరిస్థితి వేరు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు మూసేయాలని ఆదేశం జారీ చేసింది దీని దారిలో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నడవచ్చు ఏదైనా ప్రభుత్వం ధైర్యంగా విద్యా సంస్థలు నడపాలని భావిస్తే వాటిపై ఒత్తిడి పెరుగుతుంది పాఠశాలలు కళాశాలలు క్లోజ్ చేసేదాకా ఊరుకోరు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చూడ సంక్రాంతి సెలవుల తర్వాత కొన్ని రోజులు కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం తెలంగాణలో సంక్రాంతి తర్వాత కొద్ది రోజుల పాటు విద్యా సంస్థలు మూసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది ఆ ప్రభుత్వం విద్యా సంస్థలు నడపాలనే పట్టుదలతో వ్యవహరించడం వల్ల మొదటి రెండు వేల మధ్య సుమారుగా నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు నడిచినాయి మన దేశంలో ఇలా బోర్డుగా బోల్డ్గా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దానివల్ల ఆంధ్రప్రదేశ్ పిల్లలపై కోవిడ్ ప్రభావం తక్కువ ఢిల్లీ లాంటి రాష్ట్రాలు సుమారుగా రెండేళ్లుగా బడులు మూసేశాయి దీనివల్ల పిల్లలకు అపార నష్టం జరిగింది ఏదేమైనా మార్చికి తిరిగి బడులు తెరుచుకుంటే పరీక్షలు రద్దు అయిపోతాయి అనే మూడ్లో పిల్లలు ఉన్నారు ఈసారి పదవ తరగతి ఇంటర్ లాంటి పరీక్షలు తప్పక జరుగుతాయి పిల్లలకి చెప్పండి చదువు గాడి తప్పితే తీవ్ర నష్టం మిగతా క్లాసులకు కూడా పరీక్షలు జరుగుతాయి ఒమిక్రాన్ వేవ్ ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది మార్చి తర్వాత ఇక పిల్లలకు చదువులకి ఎలాంటి ఆటంకాలు ఉండవు రెండు వేల ఇరవై రెండు అందరి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది కేసులు కట్టడి లాంటి మాటలు మార్చి తర్వాత మనకు వినబడవు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీకు అన్ని శుభాలే జరగాలి జరుగుతాయి రెండేళ్ళుగా నేను కోవిడ్ పై చేస్తున్న పోరాటానికి వేల మంది అండగానే ఇచ్చారు నా మెసేజ్ని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా లక్షలాది మందికి వాస్తవాలు తెలియజేసిన సహకరించిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు వందనాలు అమృతం కోసం పాల సముద్రం చిలికితే ముందుగా విషమే వచ్చింది మంచితో పాటు చెడు ఎప్పుడు ఉంటుంది రెండేళ్లలో నా పోరాటాన్ని కించిపరిచిన వారు హేళం చేసిన వారు ఉన్నారు వారి సంఖ్య చాలా తక్కువ వారిపై నాకు కోపం లేదు సత్యం గెలుస్తుంది నా బలం ఈ మెసేజ్ను కూడా మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకోండి అంటూ ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా ఉంది విద్యావేత్త మెడికల్ ఆంథ్రోపాలజీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఆదిమ సమాజాలు మొదలుకొని ఆధునిక సమాజాల దాకా వ్యాధి జబ్బు భావనల గురించి సంపూర్ణంగా అధ్యయనం చేసేదే వైద్య మానవ శాస్త్రం అని నమ్మేటువంటి వ్యక్తి ఆయన